హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి చూసారా ఎలా ఉన్నాను నేను? పొద్దున్నే లేచి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఎవరు లేకుండా ఎలా వర్క్ చేసుకుంటున్నావు ఏంటి అని, ఒక వ్లాగ్ తీయు అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలా అని చెప్పేసి అయితే నేను ఒక 2 డేస్ నా అసలు డైలీ నేను రొటీన్గా ఏం చేసుకుంటాను, ఇంట్లో ఎలా ఉంటున్నాను, ఎలా పని చేసుకోగలుగుతున్నాను ఏంటి అనేది అయితే నేను వీడియో తీద్దామనుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఫస్ట్ అయితే మొదలు పెట్టాను అనమాట వ్లాగ్ వచ్చేసి. ఫస్ట్ లేవగానే ఇప్పుడు టైం అయితే 8:15 అయితే అయింది. ఫస్ట్ లేవగానే బెడ్ అయితే సెట్ చేయాలి. నేను లేచే వరకే బాబు అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నమాట. ఎప్పుడో ఒకసారి అయితే నేను లేస్తా తను ఉన్నప్పుడు, మోస్ట్లీ అయితే తను వెళ్తాడు. ఎందుకంటే నైట్ లేట్గా పడుకుంటా ఇంకా అందులో ఒకటి, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అస్సలు నైట్ కన్వీనియంట్గా పడుకోలేకపోతున్నా కూడా మార్నింగ్ కొంచెం లేట్ లేస్తే. ఇంకా బాక్స్ విషయానికి వచ్చేస్తే బాక్స్ అయితే నేను నైటే ప్రిపేర్ చేసి పెడతాను అనమాట, కర్రీ కానీ రైస్ కానీ. ఎప్పుడైనా రైస్ పట్టలేదు అంటే మార్నింగ్ తనైతే లేసి పెట్టుకుంటాడు. ఇంకా నేను లేస్తే నేనే కలిపేసి బాక్స్లో అయితే పెడతాను. ఇంక ఈరోజు అయితే పావు ఇంక వెళ్ళలేమంట, నేను తొందరగా లేసాను. సో అలా తను బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాడు గోంగూర అది. ఇంకా నేను లేవగానే మార్నింగ్ అయితే వేడినీళ్ళు అయితే తాగుతా కంపల్సరీ. నైటే వంట చేసి పెడుతున్నాను అనమాట, ఎందుకంటే ఎలాగో ఇక్కడ వెదర్ కూల్గానే ఉంటుంది కాబట్టి పాడవదు మోస్ట్లీ. తన వరకు అయితే నైటే చేసి పెడతాను. ఇంకా నైట్ రుద్దిన అంట్లన్నీ ఇవన్నీ అయితే ఉన్నాయి, బట్ అన్నిటిని అయితే సర్దేసుకొని ఇంకా బాగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇడ్లీ కూడా పెడుతున్నాను. మోస్ట్లీ తను ఏంటంటే ఒకవేళ నేను లేచినా కూడా టిఫిన్ తినడు, ఎందుకంటే ఇంకా అప్పటికే బ్రష్ చేసి అప్పుడప్పుడే ఫ్రెష్ అవ్వడం వల్ల తినబుద్ధి కాదు ఎలానో ఉంటుంది అని చెప్పేసి అయితే తినడనమాట. ఇంకా ఈరోజు ఏందో గొంతు పచ్చిగా ఉందని చెప్పేసి టీ కూడా పెట్టాము అల్లం వేసి. ఇంకా ఇడ్లీ కుక్కర్ అయితే నాది రీసెంట్గా ఖరాబ్ అయింది. సో ఇలా బౌల్లో అయితే ఇంకా ఎవరో ఒకరి దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి ఇలా బౌల్లో ప్లేట్ పెట్టేసి అయితే పెడుతున్నాను. ఇక్కడైతే బాగా టిఫిన్ చేసి అయితే ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యేటట్ట. ఇంకొక ఫోన్లో అయితే నేను వీడియో కాల్లో ఉన్న అత్తయ్యతో మాట్లాడుతున్నా. బాబు కూడా టిఫిన్ చేసి ఒక 2 నిమిషాలు అయితే మాట్లాడి ఇంకా లేట్ అవుతుందని తను అయితే స్టార్ట్ అయ్యాడు. ఇంకా అమ్మ వచ్చేసేమో నేను లేచే టైం అంటే 10:30 ఇక్కడ ఆ టైంకి, ఇంకా నా టిఫిన్ ఆ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఫోన్ చేసేది. ఇంకా మా ఆడపడుచు అన్నయ్య వాళ్ళు అల్లుడు ఇంకా వీళ్ళందరితో అలా వీడియో కాల్స్ అయితే అవుతాయన్నమాట డైలీ. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా తను వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. మోస్ట్లీ 99% అయితే నేను ఫ్రెష్ అయిన తర్వాతనే టిఫిన్ అయితే చేస్తాను అనమాట పూజ చేసుకొని. ఇంక ఇప్పుడు పూజ చేసే పని లేదు కాబట్టి ఎప్పుడైనా లేట్గా లేచినా కూడా వెంటనే ఆకలిస్తుంది అంటే టిఫిన్ చేసుకొని అయితే తింటాను అనమాట. ఇలా ఇంకా చిన్న చిన్న ఇడ్లీ అయితేనే వేస్తాను నేను. పెద్ద ఇడ్లీ వేస్తే లడ్డు లడ్డుగా బాగుండవు, ఇలా అయితేనే స్మూత్గా ఉంటాయి. సో చిన్న ఇడ్లీ అయితే వేసుకొని తింటున్నాను. ఏంటంటే పొద్దున్నే లేస్తా బ్రష్ తర్వాత ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా టిఫిన్ చేసుకుండా కానీ లేకపోతే కొంచెంసేపు కూర్చొని కానీ అలా అయితే ఇంకా వీడియో కాల్స్ అయితే మాట్లాడతాను అనమాట. ఇంట్లో అందరినీ వీడియో కాల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మెల్లగా మళ్ళీ వంట దగ్గరికి అయితే రావాలి, లంచ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు నాకు 8 మంత్ కాబట్టి ఇంకా కొంతసేపు కూర్చోవడం కొంతసేపు చేసుకోవడం అలా అయితే చేస్తున్నా. ప్రెసెంట్ అయితే అంట్లయితే రుద్దుతున్నాను అనమాట, ఇంకా తిన్నవి అయితే రుద్దుతున్నాను టిఫిన్ చేసినవి. మోస్ట్లీ ఏంటంటే డిష్ వాషర్లో అయితే వేయను. డిష్ వాషర్లో వేయాలంటే ఏంటంటే క్లీన్ చేసి వేయాలి. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఇట్లా సింక్లో పెట్టడం నచ్చదు కాబట్టి ఇంకా రుద్ది వేసుకుంటాను అనమాట. ఎప్పటికప్పుడే అయితే రుద్దుకుంటా. ఇక్కడ వచ్చేసి అయితే మోస్ట్లీ అయితే వీడియో అయితే నాది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందన్నమాట అక్కడక్కడ క్లిప్స్, ఎందుకంటే డే అంతా వీడియో వ్లాగ్ అంటే అది వచ్చేసి నాకు 2.5 అవర్స్ వీడియో అయితే అయింది. ఇంకా నేను మొత్తం దాన్ని కట్ చేసి 25 మినిట్స్కి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా మొత్తం అయితే పెట్టాలి అంటే అవ్వదు కదా, 3 డేస్ వ్లాగ్ లాగా పెట్టినా కూడా అవ్వదు. సో ఇదంతా రొటీన్గా అందరూ చేసుకునే పనే కాబట్టి నేనైతే అసలు ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది దాని గురించి అయితే వీడియో పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి అలా అయితే వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే పెడుతున్నాను. అక్కడక్కడైతే నా వాయిస్ ఒరిజినల్ వాయిస్తోనే పెట్టాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇడ్లీ వేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది కానీ ఆ అంట్లు మాత్రం చాలా ఉంటాయి కదా. సో అలా బావకి బాక్స్ కలిపిన రైస్ది బౌల్ ఇడ్లీది అలా అన్నీ ఉండే అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ప్రెగ్నెన్సీలో ఏంటి ఒకళ్ళు అంటే ఒకళ్ళు పని చేసుకోరు ఎవరా, అప్పట్లో వాళ్ళు పనులకు పోయి చేసుకునేవాళ్ళు కదా అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. ఒకళ్ళు చేసుకోవడం అనేది ఈజీ చేసుకోవచ్చు బట్ అందరి బాడీలు అయితే ఒకలాగా ఉంటుంది. నేనైతే చేసుకుంటున్నాను, మంచి యాక్టివ్గా చేసుకుంటున్నా కానీ నాకు మెయిన్ ప్రాబ్లం అంటే ఇంట్లో ఎవరు లేకపోవడం, అంటే చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోవడం మాట్లాడడానికి. సో అలా ఇంట్లో పొద్దాకులు ఒకదాని ఒకదాని ఉండి కూడా కొంచెం అప్పుడప్పుడు అయితే నేను అనిపిస్తుంది అనమాట.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను వీక్లీ వన్స్ అయితే డీప్ క్లీన్ చేస్తాను అనమాట ఇల్లు. అప్పుడు క్లీన్ చేసినప్పుడు ఈ అంట్లో పెట్టే స్టాండ్ అవన్నీ కడిగేదాన్ని ఇంతకుముందు, దాని కింద ఉన్న మ్యాట్ అవన్నీ. ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే కడగలమాట, ఎందుకంటే ఎక్కువ కొంచెం ఫోర్స్గా చేయి, మొత్తం స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయాలి కాబట్టి అంత స్ట్రెస్ అయితే తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ నాకు 8th ఎండింగ్ అనమాట, నేను ఈ వీడియో చేసినప్పుడు వచ్చేసి 8th మంత్ స్టార్టింగ్లోనే ఉండే. ఇంకా తర్వాత అడుగుతూ ఉన్నారు మళ్ళీ తర్వాత చేయలేస్తానో లేదో అని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఎడిటింగ్కి అయితే నాకు తీసినప్పటికైతే వీడియో అవ్వట్లేదు, ఎందుకంటే బాగా ఆయాసం వస్తుంది. షార్ట్ వీడియోనే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వట్లేదు అనమాట 1 మినిట్ వీడియోకి కూడా. సో అలా ఇంకా వీక్లీ పనులు ఎలా ఉంటాయి, ఏంటి ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంది అని చెప్పేసి అయితే మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో ఎక్కడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా వీక్లీ వన్స్ క్లీన్ చేసినప్పుడే ఈ ఇవి కూడా క్లీన్ చేస్తాను. ఇంకా ఇవి ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి చాలా చిరాకేస్తుంది, ఎందుకంటే ఇవి చూపిస్తానండి మీకు. చూడండి ఊరికి మనకి ఆవిరి పడినా కూడా ఇలా నల్లగా అయిపోతుంది అన్నమాట, ఎందుకంటే ఎక్కువ ఇది యూస్ చేస్తాను నేను, ఇది ఇలా అవుతుంది. ఇంకా ప్రతిదీ ప్రతి దాని కింద ఇప్పుడు పొద్దున నేను ఇడ్లీ చేసినందుకే చూడండి, డైలీ నైట్ తుడుస్తాను నేను పొద్దున ఇడ్లీ చేసినందుకే ఇలా అనమాట ఆవిరికి ఇలా అయిపోతుంది నల్లగా. ఇంకా రెగ్యులర్గా అయితే స్ప్రేతో తుడుస్తా, ఇంకా వీక్లీ వన్స్ కానీ లేకపోతే మనం పొంగినప్పుడు కానీ మనం ఒక సెకండ్ అటు పోయినామంటే ఈ ఎలక్ట్రిక్ స్టవ్తో వచ్చిన ఇబ్బంది అనమాట, మొత్తం పొంగుతూ ఉంటాయి. సో 1 వీక్ ఒకసారికి అయితే ఇంకా నేను తుడుస్తా. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఎలక్ట్రిక్ స్టవ్ అయితే వచ్చిందనమాట. ఇంతకుముందు నాకు న్యూజెర్సీలో ఉన్నప్పుడు గ్యాస్ స్టవే ఉండేది మంచిగా దాని మీద. అసలు నేను మోస్ట్లీ ఏంటంటే వంట చేసినా కూడా నేను లోనే పెట్టి వంట చేస్తాను, ఎక్కువ అయితే పొంగనేను అనమాట. గ్యాస్ మీద అయితే పడినాయని ఎక్కువ చాలా నీట్గా అయితే చేస్తాను, కాకపోతే ఇంక ఈ గ్యాస్ అయితే మహా ఇబ్బంది అయితే పెడుతుంది అనమాట. మనం హైలో పెట్టి వంట చేసుకున్నా కూడా దాన్ని లోకి చేంజ్ అయితే వెంటనే లోకి అదైతే చేంజ్ అవ్వదనమాట. ఇంకా లోకి చేంజ్ అయిన వరకు అక్కడే ఉండాలి, ఆ హీట్కి పొర్లిపోవడం ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. సో అలా అయితే ఇంకా ఇవైతే క్లీన్ చేసుకున్నాయి. అండ్ ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా రుద్దాలన్నమాట, నార్మల్గా రుద్దితే పోదు, స్టీల్ పీస్తో గట్టిగా రుద్దాల్సి వస్తుంది. సో అలా అయితే పని అయితే చేసుకుంటూ ఉన్నాను. లేట్ అయిపోతుంది కదా, సో అలా గ్యాస్ క్లీన్ అయితే చేస్తున్నమాట. ఈ స్ప్రే అయితే వాడతా గ్యాస్ క్లీన్కి, స్ప్రే మొత్తం కొట్టేయడం, ఇంకా కొట్టేసి ఈ పీస్తో రుద్దితే కానీ ఆ గ్యాస్ పోతుంది అన్నమాట. నాకేమో అన్నీ నీట్గా ఉండాలి అంటే ఈరోజు చేద్దాంలే, కొంతసేపు అవి చేద్దాంలే అలా వదిలేసాకం కదమాట, ఎప్పటికప్పటికే పనులు అయితే అయిపోవాలి. అట్లీ ఇది క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది అనమాట, చాలా హార్డ్గా ఉంటుంది అది క్లీన్ చేయడానికి. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఈ బ్లీచ్ స్మెల్ కూడా నేను తీసుకోవద్దు, డాక్టర్ చెప్పడం కూడా నాకు ఏంటంటే బౌల్స్ వాష్ చేయడం కూడా గ్లౌజులు వేసుకొని వాష్ చేయాలి అన్నది, ఎందుకంటే మన దగ్గర వాష్ చేస్తారు అందరు, కాకపోతే ఇక్కడ ఏంటంటే కెమికల్స్ ఇవి మనం క్లీన్ చేసేవి చాలా పవర్ఫుల్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను రోజు చేసేదానికంటే ఒకరోజు ఎక్కువగా బౌల్స్ క్లీన్ చేయడం అవన్నీ చేసేదనుకో నాకు చేతులు కొంచెం పగలడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట, అలా అయితే పవర్ఫుల్ ఉంటాయి. సో ఆమె చెప్పింది నాకు ఫస్టే బాత్రూంలో క్లీన్ చేయడం కానీ లేక బౌల్స్ వాష్ చేసినప్పుడైనా నువ్వు గ్లౌజులు వేసుకొని చేయాలి. బాత్రూంలో అయితే ఇంకా నేను క్లీన్ చేయలేమండి, ఇప్పుడు బాబు అయితే క్లీన్ చేస్తుండే బాత్రూంలో వచ్చేసి. అలా ఇంకా అన్నీ అయితే ఇవి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా కౌంటర్ టాప్స్, అవైతే నేను ఇంతకుముందు వచ్చేసి రెగ్యులర్గా క్లీన్ చేసేది అనమాట, ఇలా స్క్రబ్ చేసి దాన్ని అయితే స్క్రాచ్ బయట వెట్ వైపు ఉంది కదా దాంతో అయితే తుడుస్తుండే అనమాట. ఇప్పుడు 2 వీక్స్కి ఒకసారి లేదా ఇంకా ఎక్కువ జిడ్డు ఉంది అంటే వెంటనే అయితే తుడిచేస్తాను. ఇంకా డైలీ తుడవడం అయితే నార్మల్గా స్ప్రే చేసి అయితే తుడుస్తాను, బట్ స్క్రబ్ చేయడం మాత్రం 1 వీక్ ఒకసారి అయితే చేస్తాను అనమాట. సో అలా ఇంకా నా రెగ్యులర్ డైలీ రొటీన్ బ్లాగ్లో ఇలా నేనైతే వీక్లీ వన్స్ అయితే ఇలా అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. చాలా టైం కూడా అయింది ఆపేస్తున్నాను.
ఇక్కడ ఏంటంటే ఇంకా ముందే అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామంటే ఆరిపోతాయి, సో వంట స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే తర్వాత మనం వంట చేసామంటే అవన్నీ హీట్ వస్తాయి, మళ్ళీ కడగడానికి టైం పడుతుంది కదా, దానికోసం ఆగాలి. సో ఇలా క్లీన్ చేసుకున్నాం ఏంటంటే ఒక పక్క వంట అవుతూ ఉంటుంది, ఒక పక్క మళ్ళీ రిమైనింగ్ పని కూడా చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే వంట అయితే చేసుకోవాలి. వంట వచ్చేసి అయితే ఇంకా నాకు వరకు రైస్ పెట్టుకుంటా వేడివేడిగా, తర్వాత ఇంకా ఏదైనా కర్రీ అయితే చేసుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పాలకూర ఇట్లా బాక్స్ బాక్స్ తెచ్చుకున్నామంటే ఇది ఒక 2-3 సార్లకి అయితే వస్తుంది అన్నమాట. దీన్ని అయితే కడిగేసి రెండప్పుడే కరాబ్ అయిపోతుంది. ఈ గ్యాప్లో పాలకూర కట్ చేస్తూ ఆకలేస్తుందని చెప్పేసి అయితే ఖర్జూరం అయితే నోట్లో వేసుకున్నాను. ఈ ఆర్గానిక్ ఖర్జూరాలు తెచ్చినా కూడా అవి ఏంటో లోపల కొంచెం అక్కడక్కడ బ్లాక్ లాగా పొడి పొడిగా అయితే వస్తున్నాయి. సో చూసుకొని తినడం బెటర్ అనమాట. అవి ఓపెన్ చేసి అయితే తినాలి, మామూలుగా అయితే మనం నోట్లో వేసుకుంటాం కదా టక్కన. సో అవి ఓపెన్ చేసి అయితే చూసుకొని తినాలన్నమాట. ఇంకా అలా పాలకూర కర్రీ అయితే చేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఇంకా కూరగాయలు తెచ్చినప్పుడు తెచ్చి డబ్బాలలో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. టిష్యూ పేపర్లు పెట్టి అవి మంచిగా 1 వీక్ అయితే అలా ఫ్రెష్గానే ఉంటాయి. ఇక్కడైతే పాలకూర అయితే తాలింపేసా, రైస్ కూడా ఆన్ చేసాను అనమాట. ఇంకా దానిపైన చేసుకుంటుంది, మధ్యలో మధ్యలో వెళ్ళి కలపచ్చు. సో ఈలోపు ఇల్లుడడం అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇల్లుడడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ షూ వచ్చేసి స్నో పడినప్పుడు ఒక షూ, తర్వాత నార్మల్గా ఒక షూ, అలా అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ మ్యాట్ వచ్చేసి ఏంటంటే స్నో పడినప్పుడు ఏంటంటే మేము షూ లోపలికి వేసుకొని వస్తాం కదా, సో అదంతా అక్కడ ఊరికే విప్పడం వల్ల, కింద మ్యాట్ లేకుండా అక్కడ విప్పడం వల్ల మొత్తం ఉప్పు వేరినట్టు అయిపోతుంది అనమాట అక్కడ. సో అదొక ఎక్స్ట్రా పని అయిపోతుంది అని చెప్పేసి ఆ మ్యాట్ అయితే అక్కడ వేసాను. ముందు మాకు న్యూజెర్సీలో ప్రైవేట్ ఎంట్రన్స్ కాబట్టి అక్కడ ఎలా వేసుకున్నా ఏముండేది కాదు. ఇక్కడ నేను డోర్ బయట మ్యాట్ వేసాను, అంటే డైరెక్ట్గా మనం చెప్పులతో లోపలికి, అంటే బయట కార్పెట్ ఉంటుంది బట్ మన ఇంటి ముందు మనం తుడుచుకొని వచ్చినట్లు ఉంటుంది అని చెప్పేసి నేను బయట మ్యాట్ వేసుకుంటే వాళ్ళు బయట మ్యాట్లు వేయొద్దు అని చెప్పేసి అన్నారన్నమాట. సో అలా అని చెప్పేసి ఇంకా లోపల వేసుకున్నాను. ఇంకా సింక్ దగ్గర వచ్చేసి అండ్ గ్యాస్ దగ్గర వచ్చేసి మనకి కంపల్సరీ మ్యాట్ అయితే ఉండాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ చక్కిలు కాబట్టి మనం నిల్చొని అంటుద్ది నా ఎక్కువసేపు. నార్మల్గా అయినా కూడా మనకి మెడల నొప్పులు అయితే వస్తాయి, చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఇల్లంతా చక్కిళ్ళే అయితే కంపల్సరీ అయితే మనకి ఇంట్లో షూ వేసుకొని మెత్తరి ఏదైనా షూ లాగా ఉంటాయి అవి వేసుకొని తిరగడం బెటర్ అనమాట. సో కంపల్సరీ అయితే 2 మ్యాట్లు అయితే ఉండాలి. గ్యాస్ దగ్గర బార్గా అయితే ఒకటి ఉంటుంది అండ్ సింక్ దగ్గర అంటూ నిల్చోడానికి ఒక 2 మ్యాట్లు అయితే వేస్తా అనమాట. సో అలా మ్యాట్లు అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకా ఇక్కడ ఇంకా చేతులు కడుక్కొని అయితే మధ్యలో ఇంకా ఒకసారి అయితే కూర అయితే కలిపాను, అలా పని అయితే చేసుకుంటూ ఉన్నాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మాకైతే ఇప్పుడు ఇది సెకండ్ ఇల్లు కదా, సో ఇల్లు అయితే మంచిగా మాకు స్పేషియస్గా దొరుకుతుంది అనమాట. అక్కడ చాలా పెద్ద ఇల్లే ఉంది, ఇక్కడ కూడా చాలా పెద్ద ఇల్లే దొరుకుతుంది, మంచి స్పేషియస్గా ఉంటాయి అండ్ వెంటిలేషన్ కూడా అస్సలు ప్రాబ్లం ఉందన్నమాట. బాగా ఎండ్ అయితే వస్తుంది ఇంట్లోకి మంచిగా. కూరలో లాస్ట్కి కొంచెం పాలు పోసామనుకోండి, టేస్ట్ భలే ఉంటుంది. తినడం అయితే అయిపోయిందనమాట. తినడం అయిపోయిన తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి, ఐరన్, తర్వాత కాల్షియం, ప్రీనెటల్ 3 టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఐరన్ నైట్ కూడా వేసుకోవాలన్నమాట, నాకు కొంచెం ఐరన్ తక్కువ అవుతూ ఉంది. సో ఐరన్ వీక్ డేస్లో అయితేనేమో 2-2 టాబ్లెట్స్, వీకెండ్స్లోనేమో 3 టాబ్లెట్స్ వేసుకోవాలి. అలా ఇంకా 3 టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పని అయితే కంటిన్యూ చేస్తా.
ఇక్కడ పొద్దున రుద్దేసిన అంట్లయితే సర్దేసి అనమాట, సర్దేసి ఇంకా ఇప్పుడు తిన్నవి కూడా రుద్దుతున్నా. ఎప్పటికప్పుడైతే తినేసినవి అయితే అసలు అందులో సింక్లో అయితే పెట్టాను అనమాట. ఎంత ఓపిక లేకపోయినా అటప్పుడే చేసుకుంటాను, ఎందుకంటే అక్కడ పెట్టిన కొంచెం ఇంకొంచెం డిలే అయితే అవుతుంది కదా. సో అలా అయితే పెట్టుకోను అనమాట. ఇంకా ట్యాబ్లెట్స్ వచ్చేసి మన దగ్గర అంటే పరిగెడిపిన అలా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, సో అలా అయితే ఏముండవు ఇక్కడ. ఐరన్, కాల్షియము, తర్వాత ప్రీనేటల్ అని చెప్పేసి ప్రెగ్నెన్సీ ముందే మనమైతే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే ప్లాన్ చేసుకునేటప్పటి నుంచే మనం ప్రీనేటల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లోనే ఫోలిక్ యాసిడ్, డిహెచ్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అలా ఇంతకుముందు నేను స్టార్టింగ్లో B12 కూడా వేసుకున్నాను, తక్కువ ఉందని చెప్పేసి. B12 అనేది కామన్గా అందరిలో తక్కువ ఉంటుందంట. సో అలా నాకు కొన్ని పాయింట్స్ తక్కువ ఉండే, అలా ఒక 2 మంత్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ట్యాబ్లెట్స్ అయితే మన దగ్గర లాగా షీట్స్లో అయితే ఉండవు అనమాట, డబ్బాలలోనే ఉంటాయి. 150 టాబ్లెట్స్, 75, 120 అలా అయితే ఉంటాయి. ఇంకా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో తీసుకున్న డబ్బాలన్నీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఖచ్చితంగా డెలివరీ తర్వాత కూడా ట్యాబ్లెట్స్ అన్నీ మిగులుతాయి. బట్ డాక్టర్ ఏం చెప్పిందంటే ప్రీనేటల్ కానీ, తర్వాత ఐరన్, కాల్షియం ఇవన్నీ తర్వాత కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా నా బాడీ చేంజెస్ అవుతుంది కదా. సో అవన్నీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఇప్పుడు నీకు మళ్ళీ నాకు ఏంటంటే, నేను B12 అప్పుడు 75 డేస్ అయితే వేసుకున్నాను, మళ్ళీ మొన్న చెకప్ చేస్తే నాకు బ్లడ్ అయితే తక్కువైపోయింది, అది బ్లడ్ కాదు B12 అయితే తక్కువైపోయింది. ఇక్కడ స్టార్టింగే 200 అయితే ఉండాలన్నమాట B12 అనేది. నాకు 207 ఉంది. సో అలా ఫస్ట్ 266 ఉంది, ఇప్పుడు 207 అయితే ఉందన్నమాట. మళ్ళీ ఇప్పుడు B12 అయితే నేను ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. అలా ఒక 75 తెచ్చుకున్నాను. అండ్ B12 అనేది అందరికీ కామన్గా తక్కువ ఉంటుంది కాబట్టి సో తర్వాత కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా అలా తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బాత్రూంలో క్లీన్ చేస్తున్నా. ఇక్కడ బాత్రూంలో వచ్చేసి మొత్తం ఇంకా మ్యాట్లు అయితే వేస్తా అనమాట, మొత్తం ఊడుస్తా వాటిని. ఊడవడం నా పని, ఇంకా కడగడం అయితే బాగా పని అనమాట. ఇంకా ఊడవడానికి మ్యాట్లన్నీ ఏంటంటే మనం జస్ట్ టబ్ బాత్ నుంచి వచ్చిన తర్వాత ఒక మ్యాట్, తర్వాత సింక్ దగ్గర ఒక మ్యాట్ ఉంటుంది. ఇంకా నాకు అలా ఏమో నచ్చదనమాట, కాలు బాత్రూంలో కింద పెడితే మళ్ళీ అలానే వచ్చి మనం ఇంట్లో తిరుగుతాం అన్న ఫీలింగ్ ఉంటుంది. మన దగ్గర అంటే కాలు కడుక్కొని వచ్చేస్తాం, అది వేరేలా ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఉండదు కాబట్టి మొత్తం బాత్రూమ్ అంతా మ్యాట్లతో మ్యాట్ అయితే వేస్తా అనమాట. సో ఇంకా అవన్నీ దులిపేసి ఊడ్చుకొని రావాలి. తర్వాత ఇంకా ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్న టేబుల్స్ అవన్నీ ఇలా వెట్ వైప్స్తో అయితే అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు వాక్యూమ్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ కూడా తెలియకుండానే దుమ్ము అయితే వస్తుంది అనమాట, ఫుల్ దుమ్ము వస్తుంది. 1 వీక్కే ఆ టేబుల్స్ అవన్నిటి మీద దుమ్ము అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా అవన్నీ వెట్ వైప్స్తో అయితే అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తాను అనమాట. కిటికీల దగ్గర అవంతా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంక ఇవన్నీ వీడియోలో చేస్తున్నా అని చెప్పేసి అనుకోవద్దు. ఇంకా వీడియోలో అంటే ఇక్కడైతే నేను పనులు తగ్గించా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి. సో ఇంకా కొన్ని పనులు అయితే ఉంటాయన్నమాట. సో ఇవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటా. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ లోపు నాకు ఇంకా వంటగదిలో తూడ్చగొట్ట అదంతా ఆరిపోతుంది, ఆ మ్యాట్లన్నీ అక్కడ సెట్ చేసేస్తా. అంతే అండి, ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి వాక్యూమ్ చేస్తా. వాక్యూమ్లో ఏంటంటే ఇంకా మనం దూకునే జుట్టు అదంతా అయితే పడతామాట. మోస్ట్లీ నేను మిర్రర్ దగ్గర దూతా, సో అక్కడ ఒక్కటే జుట్టు అయితే ఉంటుంది అనమాట, ఇంకా ఎక్కడ జుట్టు అయితే ఉండదు. అలా 3 బెడ్రూమ్లు అయితే 2 బెడ్రూమ్లు ప్లస్ హాల్ అయితే ఇంకా వాక్యూమ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా బాగా స్టార్ట్ అవుతున్నా అని మెసేజ్ చేశాడు. అప్పుడు టీ పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేస్తా. ఆయన వచ్చే వరకు టీ అయితే 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది. సో టీ అవుతుంది, రాగానే టీ పోసేసుకుని టీ తాగుతాం. ఒక్కొక్కసారి స్నాక్స్ చేస్తాయి ఏదో ఒకటి. ఎప్పుడైతే చేయట్లేదు అనమాట, ఆల్రెడీ టైము 4:10 అయింది ఈవినింగ్. సో ఈరోజు అయితే ఏం చేయట్లేదు, ఇంకా అంత ఓపిక కూడా లేదు ఇప్పుడు చేసేంత. నాకే తినాలనిపిస్తే ఏమన్నా అప్పటికప్పటికి అది ఏం చేసుకుని తింటే లేకపోతే అంతే. ఇంకా బాగా వచ్చిన తర్వాత ఇంకా ఏం చేస్తాము నైట్ డిన్నర్ వరకు అని ఓపిక ఉంటేనేమో వీడియో కంటిన్యూ చేస్తా, లేకపోతే లేదు. ఇంకా మొత్తం పనిచేసే అని చెప్పేసి చిరాక్ చిరాక్గా ఉంటుంది. మళ్ళీ నైట్ నిద్ర రాదని చెప్పేసి అయితే ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. వెండిళ్ళతో స్నానం చేసి అయితే వచ్చాను. బాడీ పెయిన్స్ ఉన్న తర్వాత బ్యాక్ పెయిన్, మోస్ట్లీ బ్యాక్ పెయిన్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏముంటుందో లేదని, ఇంకా 8 మంత్ అంటే బ్యాక్ పెయిన్ అయితే ఫుల్గానే ఉంటుంది అనమాట. ఎక్కువసేపు ఏమైనా పని చేసినా కూర్చున్నా కూడా బ్యాక్ పెయిన్ అయితే ఉంటుంది. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా స్నానం చేసి వచ్చా. ప్రెగ్నెంట్ లేడీస్ డైలీ 2 టైమ్స్ స్నానం చేస్తేనే మంచిదంట, అంటే మనకి ఉన్న నొప్పులన్నీ పోతాయి. సో రిలాక్స్గా పడుకోవచ్చు. నైట్ టైంలో మోస్ట్లీ పడుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి స్నానం చేసి పడుకుంటే కొంచెం ప్రశాంతంగా పడుకోవచ్చు. అలా 2 టైమ్స్ అయితే స్నానం చేయండి. ఇంకా నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా బ్యాక్ పెయిన్ అవన్నీ
రిలాక్స్ కావడానికి ఇలా బాల్ పైన అయితే కూర్చున్నా అన్నమాట. ఈ బాల్ మంచి రిలాక్స్డ్గా ఉంటుంది ఇలా బాల్ పైన కూర్చుంటే. కూర్చొని ఇంకా బావ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు. ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట, ఇంకా ఆయన వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. మోస్ట్లీ ఇంకా మా ఇంట్లో టీవీ కూడా ఆన్ అవ్వదు, తను ఉంటేనే టీవీ ఆన్ చేస్తాడు, లేకపోతే టీవీ ఆన్ అవ్వదు. ఇంకెప్పుడో ఒకసారి అయితే నేను సాంగ్స్ పెట్టుకుంటా తప్ప మోస్ట్లీ అయితే టీవీ అయితే ఆన్ అవ్వదు. అది ఇంకా తను వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే చేస్తాను, లేదు అంటే ఇంకా రేపు అయితే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. వ్లాగ్ చేయడం అంటే ఈ టైంలో కొంచెం కష్టం లేండి, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏమో ఫోన్ హ్యాండిల్ చేయాలంటే, అంటే దానికి పెడతాంలే కానీ ఒక పక్క పని చేసుకోవడం అనేది కష్టం. బట్ ఇంకా ఫోన్ చూసుకుంటూ అది సెట్ చేయడం అనేది కష్టం. సో చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు అయితే చేద్దామని చెప్పేసి చేసిన ఒక 2 డేస్ వ్లాగ్ అయితే కలిపి పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా బావ అయితే స్టార్ట్ అయినా అని చెప్పేసి అయితే మెసేజ్ పెట్టాడు అనమాట. ఒక 5 మినిట్స్ అవుతుంది. ఇంకా నేను టీ అయితే పెట్టేసి పొడిలిస్తున్నా. దాంతోపాటు ఇంకొకటి ఇక్కడ చూడండి, పసుపు వాటర్ అనమాట. తనకు కొంచెం జలుబు చేసినట్లుగా అనిపిస్తుందంట. సో ఇంకా ఈ టైంలో మళ్ళీ జలుబు తనకి అటాక్ అయితే నాకు అటాక్ అవుతుంది, అంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో ముందే కొంచెం స్టార్టింగ్లో ఉన్నప్పుడే బెటర్ కదా, కొంచెం గొంతు పచ్చ చేసినట్టు అనిపిస్తుందంట. సో అలా పసుపు నీళ్ళు అయితే మరగబెడుతున్నా. నేను ఇంకా డోర్ తీయాలి పోయి ఇప్పుడు. ఇక్కడ చూడండి, టాకు లిజన్ డోర్. సో ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే మనం ఫస్ట్ ఎవరు అని చెప్పేసి అడగాలి, తర్వాత ఎవరు చెప్పేమని డోర్ అయితే తీయాలి. దూరం 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 ఉండు. ఎక్కువైందా జలుబు? దగ్గు వస్తుందా? దూరం ఉండు నాన్న, నువ్వు అయితే నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు. నువ్వు కూడా నన్ను ముట్టుకోవద్దు. పొద్దునకి ఇప్పటికే జలుబు దగ్గు వస్తుందా? పొద్దునకి ఇప్పటికే జలుబు దగ్గు వస్తుందా? బాక్స్ సింక్లో రాగానే ఆవిరైతే పట్టుకుంటున్నాడు. నేనైతే టీ తాగుతున్నా. నాదే ఉంది ఫస్ట్ అక్కడ వ్లాగ్. ఇంక ఇప్పుడు టీవీ ఆన్ అయిందంటే నైట్ పడుకునే వరకు టీవీ క్లోజ్ అవ్వదు అనమాట. నావే లేదు. ఇక్కడ ఆవిరి పట్టాడు, తర్వాత ఇంకా చలేస్తుందని చెప్పేసి వెంటనే ముసుగు పెట్టాడు అన్నమాట. ఇంకా డోలో ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాడు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు డిన్నర్కి వచ్చేసి అయితే ఉప్మా అయితే చేస్తున్నాను. నేనైతే ఉప్మా అయితే నెయ్యి వేసి చేస్తాను. ఇక్కడైతే ఉప్మా ఒక పక్క అవుతుంది, తర్వాత ఇంకా బావ బాక్స్, తర్వాత టీ తాగిన అంట్లో అవన్నీ అయితే రుదుతున్నాను. తర్వాత ఇంకేంటంటే ఇడ్లీకి నానబోయాలి ఇడ్లీ పిండి, తర్వాత దోశ పిండి అయితే అయిపోయింది అనమాట. సో దేనికి పోయాలి, కొన్నే ఉన్నాయి మినపగుండ్లు అని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకా ఇడ్లీ కుక్కర్లు ఖరాబ్ అయింది కాబట్టి సో దోశకు పోస్తాయి ఇది ఒకసారి అని చెప్పేసి అయితే దోశకి అయితే పోసాను అనమాట కొన్ని. ఇంకా దోశ పోసేటప్పుడు ఏంటంటే నేను ఇలా సాబుదానా తర్వాత ఇవన్నీ అయితే యాడ్ చేస్తాను, మెను పప్పు అదంతా యాడ్ చేస్తాను. ఇంకా వెనక చేసేటప్పుడు ఉప్మా కూడా తినేటమే. ఇంకా మోస్ట్లీ నైట్ అయితే నేను రైస్ తినమనమాట. మేము టిఫినే చేస్తాము, ఏదో ఒక టిఫినే చేస్తాం కానీ రైస్ అయితే తినము. ఇంకా కింద అయితే కూర్చొని తినడం కంఫర్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకా ప్రెగ్నెంట్ అయినా కూడా కిందే కూర్చొని తింటాను. ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఒకసారి అయితే అలా సోఫాలో అయితే కూర్చొని తింటాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి అయితే పాలు తాగేయడమే. ఫైనల్గా అయితే ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్కి ట్యాబ్లెట్ వేసుకొని పాలు తాగాలి. తర్వాత ఇంకా ఈ గ్యాస్ అయితే ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తా అన్నమాట. జస్ట్ ఇది తుడుస్తా. నైట్ ఖచ్చితంగా వంట అంతా అయిపోయిన తర్వాత తుడిచేసి పడుకుంటా అన్నమాట. ఇంకా డేలో ఫైనల్గా ఇవి రుద్దేస్తే అయితే అంట్లో బాధ అయితే అయిపోతుంది అన్నమాట. అంట్లో అయితే కంప్లీట్. ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడైతే పని అయిపోయింది అన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయిందో చూస్తారా, 9:20 అయింది.
వాటర్ బాటిల్, తర్వాత ఇంకా ఫ్రూట్స్, అంటే ఇంక ఇప్పుడు ఏం పడుకోను అనమాట. కొంతసేపు ఇంట్లో వాళ్ళతో ఫోన్లు మాట్లాడి, వీడియో కాల్స్లో ఫోన్లు మాట్లాడేసి పడుకుంటా. ఇంకేస్తని చెప్పేసి అట్లా అయితే పక్కన పెట్టుకుంటా అనమాట. మరీ ఎక్కువ ఆకలిసిన ఇద్దరు రాదు కదా, సో అలా యాపిల్ కట్ చేసుకొని తెచ్చుకుంటా ఏదో ఒక ఫ్రూట్. ఇది వచ్చేసేమో ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, ఏమంటారు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా స్టమక్ అప్లై చేయడానికి అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా నేను వీడియో పెట్టగానే అలా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.